దానికి నాలుగైదు పనులు చేసినాం. ఇలా దేవాదుల ద్వారా మీకు నీళ్ళు వస్తాయి, నీళ్ళు వస్తే దానికి ఫీజు లేదు, ట్యాక్స్ లేదు. మొత్తం ఇండియాలో అన్ని రాష్ట్రాలలో ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తే ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తారు, కానీ తెలంగాణలో లేదు, అది రైతుల కోసం. అట్లనే 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం, మంచి నాణ్యమైన కరెంట్ ఇచ్చుకుంటా ఉన్నాం. అట్లనే రైతు బంధు ఇచ్చుకుంటా ఉన్నాం. రైతు బంధు కాంగ్రెస్ జవాన్లు ఎప్పుడైనా ఇన్నమా, ఎవరైనా ఇస్తారని అనుకున్నామా? అంజమాన అప్పులు కట్టకపోతే మన తలుపులు ఉడవకపోయినారు, కానీ ఎన్నడూ రైతు కోసం పని చేయలే. రైతు బంధు పుట్టించిందే కేసీఆర్, రైతు బంధు పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరన్నా రైతులు అదృష్టం బాగలేక చచ్చిపోతే ఆ కుటుంబం బజారున పడద్దని, పావెకరం భూమిన రైతైనా సరే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం చేసుకున్నాం. అట్లనే మీరు పండించిన వడ్లు మీ ఊర్లలోనే 7500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొత్తం వడ్లన్నీ కొంటా ఉన్నాం. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, 1000 కోట్లు 500 కోట్లు ప్రతి ఫసలకు నష్టం వస్తుంది. అయినా సరే రైతులు మన వాళ్ళు, వాళ్ళకి మద్దతు ధర లభించాలని గవర్నమెంట్ కొంటా ఉన్నాం, ఇవన్నీ పెట్టుకున్నాం. మరి 50 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇలా మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు బాజప్తా మాట్లాడుతున్నారు, షార్ట్కేం మాట్లాడతలేరు. మళ్ళా మేము వస్తే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా, ఎమర్జెన్సీ కదా, ఎన్కౌంటర్లే కదా, నక్సలైట్ ఉద్యమాలే కదా. ఇందిరమ్మ రాజ్యం ఏం చక్కదనం ఏడిచింది? మందిని వాటికపోయి జైలలో వారేసిండ్రే కదా, మంచినీళ్ళు లేకుండే కదా, కరెంట్ లేకుండే కదా. ఎవరికి కావాలా ఇందిరమ్మ రాజ్యం ఇయ్యాలా? ఎవరు కోరుతారు ఇందిరమ్మ రాజ్యం కావాలి? మనం కోరుతున్నామా? ఆ దిక్కుమాలిన రాజ్యం ఏముండే, ఏం జరిగింది ఆ రోజు? ఏమి లేదు, బలిసినోడు బలిసిపోయిండు, తిండికి లేనోడు తిండికి పోయిండు. ఒక మాట నేను మీకు యాద్ చేయాలి, ఇందిరమ్మ రాజ్యం అంత చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు ఎందుకు పార్టీ పెట్టవలసి వచ్చింది? 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వవలసి వచ్చింది? మాడిన కడుపులున్నాయని, ఎండుతున్న డొక్కలున్నాయని ఆనాడు 2 రూపాయల కిలో బియ్యం పెట్టవలసి వచ్చింది, మీ అందరికి తెలుసు. మరి ఎందుకు పెట్టవలసి వచ్చింది? ఇందిరమ్మ రాజ్యం చక్కదనం ఉంటే ఎన్టీ రామారావు అనేవాడు పార్టీ ఎందుకు పెట్టిండండి? మనం ఆలోచన చేయాలి. నేను అందుకే ప్రజాస్వామ్య పరిణతితో మీ గ్రామాలలో చర్చించి ఈ నిర్ణయాలు చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టిన ట్యాక్సులు పన్నులన్నీ కూడా రైతు బంధు ఇచ్చి వేస్ట్ చేస్తా ఉన్నారు అంటుంది. రైతు బంధు వేస్తానండి? రైతు బంధు వేస్తా ఉండాన్నా? రైతు బంధు ఉండాలంటే ఇక్కడ కడియంసీఆర్ గెలవాలి. రైతు బంధు ఉండుడే కాదు, కడియంసీఆర్ గెలిస్తే 10,000 ఉన్న రైతు బంధు 16,000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అట్లనే పిసిసి ప్రెసిడెంట్ మాట్లాడుతుంది కేసీఆర్ కాడ పని లేదు, 24 గంటలు కరెంటు వట్టిగా ఇచ్చి పైసలని దుబారా ఎత్తున్నారు మాట్లాడుతుంది. అది ఇయ్యద్దట. మరి ఎన్ని గంటలు ఉండాలి అంటే 3 గంటలు ఉండాలన్నట్టు, 3 గంటలతో వారుతాయట. ఎట్లా వారుతాయిరా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకోవన్నట్టు. ఏమైనా దగ్గర రైతు దగ్గర 10 HP మోటార్ ఉంటుందా? ఉంటుందా? మా అయితే 100 కోట్లకు ఒక దగ్గర 7.5 ఉంటుంది.